పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక వసతులతో కూడిన భవనాలు నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గుడెం మహిపాల్రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండలం రామేశ్వరం బండ గ్రామంలో 1,20,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం, 60,00,000 రూపాయలతో వీకర్ సెక్షన్ కాలనీలో నిర్మించిన సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. సరిపడా సిబ్బంది, ఆధునిక వసతులు కల్పిస్తున్న నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాలరెడ్డి, జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు అంతిరెడ్డి, దశరథ రెడ్డి, వెంకటరెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన మండల్ ప్రైమరీ స్కూల్ ఇనాగరేషన్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్థానిక గౌరవ వైపాల్ అన్న గారికి, అలానే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన మన రామేశ్వరం బండ గ్రామస్తులకి, పిల్లలకి, టీచర్స్ కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున నా నమస్కారము. మనం చూస్తే ఇది ఒక్క స్కూల్లోనే కాదు, మన మొత్తం పటాచెరు మండలంలోనే ఎన్నో స్కూల్స్ మన అన్న సిఎస్ఆర్ ఫండ్స్ తోటి కట్టించారు. రీసెంట్గా నేను గన్పూర్లో 2 కోట్లతోటి మనం స్కూల్ ఇనాగరేషన్ చేసాము. అలానే ఇక్కడ ప్రైమరీ స్కూల్ కూడా 8 రూమ్స్ తోటి 1 కోటి పైన ఫండ్స్ తోటి మనం ఇక్కడ నిర్మించినందుకు ఇక్కడ ప్రజలకి అలానే పిల్లలకి అందరికీ కంగ్రాచులేషన్స్. అలా చూసుకుంటే స్కూల్ ఒకటి మంచి కట్టాము మనము అని, పిల్లల స్ట్రెంగ్త్ మాత్రం 70 అని చెప్పారు మ్యామ్. సో మనం స్ట్రెంగ్త్ పెంచుకుంటే ఇంత మంచి ఫెసిలిటీస్ మనం అందరి పిల్లలకి వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కలిసి స్కూల్ స్ట్రెంగ్త్ పెంచే విధంగా మీరు అందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అదే కాకుండా ఇప్పుడు సర్పంచుల పీరియడ్ లేకపోతే పాలక వర్గం అందరిది ఫస్ట్నే అయిపోతుంది. కాబట్టి ఈ 5 ఏళ్లలో మీరందరూ కలిసికట్టుగా మన రామేశ్వరం బండల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఈ అన్నిటికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ముందు కూడా మీ అందరి సహకారం ఉంటుంది. అదే ఏది కావాలి ఎందుకు చెప్తున్నామంటే, ఇవన్నీ ఇట్లా ఈ ప్రాంతంలో ఇదంతా డెవలప్ కావడానికి కారణం అని చెప్పింది 100% సత్యం. దాన్ని పూర్తి స్థాయిలో మన ప్రాంతం అంతా భూముల రేట్లు కానీ కాలనీలు కానీ బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి. ఇంకా డెవలప్మెంట్ కావాలి, ఇంకా చాలా అయ్యేది ఉన్నది, ఇంకా చాలా పనులు చేసేది ఉన్నది ఇంకా. కాబట్టి తప్పకుండా ఈ రామేశ్వరం ఒకటే కాదు, ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ ఒక్కొక్కటి చూస్తూ ఉంటే, మీరు జిన్నారంలో చూసుకోండి, గుమ్మడిదాలు చూడండి, పటాన్చెరు చూడండి, అమీన్పూర్లో చూడండి, ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి పాఠశాలలు ప్రభుత్వ పరంగా వచ్చేది ఒకటైతే, 9 రకాల 10 రకాల సిఎస్ఆర్ ఫండ్ ఇండస్ట్రీస్ కానీ బిల్డర్స్ కానీ వీళ్ళందరి సహకారాన్ని తీసుకొని ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న పిల్లలందరూ కార్మికుల పిల్లలు, రైతుల పిల్లలు, బీదవారి కూలివారి పిల్లలు, కాబట్టి వారికి పాఠశాల చక్కగా ఉందంటే ఆటోమేటిక్ స్ట్రెంత్ పెరుగుతుంది, ఉపాధ్యాయులు ఇంట్రెస్ట్గా పనిచేస్తారు, చిన్నపిల్లలు వస్తారు. దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. గుడి బడి సమానమే. గుడిలో శిల్పి రౌతు చెక్కిన శిల్పికి మనము పంతులతో ప్రతిష్టాపన చేసి జీవం పోస్తారు, దానికి మనం పోయి దేవుని గుడిలో మొక్కుతాం. ఇక్కడ భగవంతుడిచ్చిన ఉపాధ్యాయ పిల్లలు, పసిపిల్లలు, పశువులు దేవుడితో సరమైన స్వచ్ఛమైన దేవుళ్ళు వాళ్ళు. దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసి వాళ్ళను జీవితాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మీ అందరికి తెలియజేస్తాము. కాబట్టి ఆ విధంగా 10 ఉన్నా లేకున్నా వృతాభక్తి సాయాన్ని బడికి గుడికి తప్పకుండా చేయవలసిందిగా మీ అందరిని మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలి, ఇంకా చాలా పనులున్నాయి చేసేటి. కాబట్టి ఇప్పుడు ఈ రోడ్డు డబుల్ రోడ్ చేయాలి మనం, ఎక్కడికెళ్ళి దర్గాకాడికి వెళ్ళి బండాలో సిసి రోడ్లు మరియు స్కూల్ ఇనాగరేషన్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారికి, అలాగే గ్రామ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి గారికి, అలాగే సభా అధ్యక్షులు, స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, రామేశ్వరం బండ పాలక వర్గానికి, స్కూల్
పిల్లలకు, టీచర్లకు, అలాగే గ్రామస్తులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. మనం చూసుకుంటే మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఊర్లు ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యాయో మనం అందరం చూసాము. ఎందుకంటే చిన్న ఊరు కానీ పెద్ద ఊరు కానీ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనేది మన ఎమ్మెల్యే గారు ఆలోచించి మరీ చేయడం జరిగింది. ఎందుకంటే చిన్న ఊర్లను వదిలేయకుండా ప్రతి ఒక్కటి బ్రిడ్జెస్ కానీ, ప్రకృతి వనాలు, ఇలా ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ పరంలో ఎక్కడ వెనక్కి తగ్గకుండా చేయడం జరిగింది. ఇందుకు కారణం మన సర్పంచ్ గారు అండ్ పాలక వర్గం. ఎందుకంటే ప్రతి ఊర్లో డెవలప్మెంట్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరూ సహకరించాలి కాబట్టి మీ అందరూ సహకరించి ఊరు డెవలప్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ గడిచిన 5 ఇయర్స్లో మన ఊరు డెవలప్ చేయడంలో ముఖ్య పాత్రలు వహించినటువంటి పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు స్కూల్స్ మనకు ఎటువంటి లోటు లేకుండా మనకు స్కూల్ బిల్డింగ్ అనేది సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నిర్మించుకోవడం జరిగింది. సో మనకి ఎటువంటి సహాయం కావాలన్నా మన పెద్దలు ఉన్నారు కాబట్టి స్కూల్ స్ట్రెంగ్త్ పెంచుకునే విధంగా హెడ్ మాస్టర్స్ ముందుకు రావాలని కోరుకుంటూ, పరిషత్ ప్రాథమిక పాఠశాల రామేశ్వరం మండ పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి గౌరవ పెద్దలు, పటాంజలి శాసనసభ్యులు మూడు పైపాలెడ్డి సార్ గారు, అదేవిధంగా వేదికపై ఆశ్రయించినటువంటి అతిథులు గౌరవ పెద్దలు పటాంజలి ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు, జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, పెద్దలు, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ గారు, అదేవిధంగా ఈ భవన నిర్మాణ ఏ మల్లేశం గారు వార్డు శాఖ పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నారు. పటాంచెరు నియోజకవర్గంలో మన శాసనసభ్యులు గౌరవ గుడే పైపారెడ్డి గారు విద్యాశాఖకు సంబంధించి చేసినటువంటి అభివృద్ధి పనులు మిగతా ఏ శాఖలో కూడా జరగలేదని చెప్పేసి చెప్పొచ్చు. ఎక్కడ చూసినా ఈరోజు నియోజకవర్గంలో కార్పొరేట్ స్కూళ్ళకి, ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా విశాలమైనటువంటి తరగతి గదులు, క్రీడా ప్రాంగణం కావచ్చు, అదేవిధంగా పాఠశాలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్నిచర్ కావచ్చు, ఏది కూడా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా పాఠశాలలకు, ప్రభుత్వ పాఠశాలకు సమకూర్చి మరి అభివృద్ధి పని చేస్తున్నటువంటి గౌరవ పెద్దలు గోడే పైపారెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నటువంటి ఎంపీపీ, జెడ్పీటీసీ, గ్రామ సర్పంచ్ అందరికీ కూడా పాఠశాల విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ గ్రామంలో గౌరవ సర్పంచ్ గారు మరి అతిరెడ్డి పటేల్ గారు మాకు మీకు నూతన భవన నిర్మాణానికి మేము కట్టిస్తాము, పాఠశాల భవనము అంటే పాతది ఏదైతే ఉందో చాలా ఇరుక్కా, మరి పిల్లలకి ఆట స్థలం లేదు, రోడ్డు పైన ఆడుకోవడానికి లేదు, ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది, మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అంటే, సరే చూద్దాం మాకు స్థలం అయితే చూపించమని చెప్పేసి అంటే ఈ యొక్క వెంచర్లో ఈ యొక్క స్థలాన్ని చూపించడం జరిగింది. చాలా బాగుంది ఇక్కడ, మరి ప్రకృతికి ప్రకృతి పరంగా కూడా చూసినా చాలా బాగుంది ఇక్కడ నిర్మాణం చేపట్టచ్చు అంటే, డోనర్ తీసుకొని ప్రభుత్వ పరంగా